Telangana lo Tolivirta Panchayati Yennikalu Prashantanga Konasagutunnayi Udayam 7 gantalaku polling prarambhamaindi Madhyanam 1 ganta varaku polling konasaganundi Tolivirtalo 769 sarpanch padavulu ekagreevamayyayi 3701 sarpanch sthanalaku 28976 ward member padavulaku ivalla polling jarugutundi. మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డ్ మెంబర్ల పదవుల కోసం గ్రామాల్లో హోరాహోరీగా ప్రచారం చేశారు అభ్యర్థులు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశారు. సర్పంచ్ పదవుల కోసం 12202 మంది, వార్డు మెంబర్ల పదవుల కోసం 70094 మంది పోటీ పడుతున్నారు. చాలా చోట్ల త్రిముఖ చతుర్ముఖ పోటీ నెలకొంది. దీంతో ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అమ్మా మీరు అది బట్టలు నిలబడాలి. 20 27 ఏంటి అలా ఒక రెండు లేదు కదా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు అధికారులు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం సర్పంచ్ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా పార్టీల గుర్తులు లేకుండా జరుగుతున్నాయి. బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, ఫోటోలు కూడా లేకుండా కేవలం గుర్తులపైనే జరుగుతున్న ఈ ఎన్నికలు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇవాళ పోలింగ్ డ్యూటీల్లో 148033 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 26000 మంది బందోబస్తులో నిమగ్నమయ్యారు. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా అన్ని జిల్లాల్లోనూ ఉదయం 7 గంటలకే ఓటర్ల రాక ఆరంభమైంది. 8-9 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువతీ యువకులు, కొత్తగా నమోదైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. అటు వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడానికి తరలి వెళ్లారు. మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాభివృద్ధికి పంచాయతీ ఎన్నికలు దోహదపడతాయన్నారు ఎర్రబెల్లి. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచ్లపైనే ఉంటుందన్నారు. మంచి వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు.
గ్రామ పంచాయతీకి సర్వాధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామంలో తప్పు చేసిన వాళ్లకు శిక్షించే అధికారం కూడా సర్పంచ్ క్రియేటం జరిగింది. చెత్త కానీ చెదారం కానీ ఏది లేకుండా ప్రజలను క్రమశిక్షణ ఇచ్చేందుకు సర్పంచ్కి మంచి పవర్స్ ఇవ్వడం జరిగింది. సర్పంచ్ తప్పు చేస్తే కూడా ఇమీడియట్లీ తీసే అధికారం కూడా ప్రభుత్వం అనుకున్నది. అంటే అన్ని తిల్లా అందుకే సర్పంచ్ ఎన్నికలు ప్రాధాన్యత సంచరించాయి. మంచి వ్యక్తులను మంచి వార్డ్ మెంబర్లను ఎన్నుకోవాలనేదే నా సూచన. ఈరోజు నా ఊరు, నేను ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నా, ఊరి మీద అభిమానంతో ఊరికొచ్చి ఓటేయటం జరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఓ టు యూ. ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మనం మంచిర్యాల జిల్లాలోని కాసిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికే పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రం తరలి వస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల విభజన తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా జనరల్ ఎలక్షన్ల మాదిరిగా కూడా పీలన లేకపోయినా కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 376 పంచాయతీలకు తొలి విడతల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2600 వార్డు సభ్యులకు గాను ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత ఓటర్ లెక్కింపు కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఆయా పంచాయతీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్య చేపట్టింది. ఇప్పటికే ముఖ్యంగా అటు కొమరం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఉన్నాయి. అందులో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఉండడంతో పోలీసులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 6 మండలాల్లో ఈరోజు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సాగుతూ ఉంది. అటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల పరిధిలో కూడా కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా పంచాయతీ ఎన్నికలలో తమ బలాన్ని నిలుపుకునేందుకు ప్రధాన పార్టీలు కూడా సర్వశక్తులు పడ్డాయి. అయితే ఇటీవలి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక విధమైన జోష్ నెలకొంది. ఈ ఎన్నికల్లో తాము పూర్తి స్థాయిలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామన్న ధీమాతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా పట్టును నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద కూడా మనం చూస్తూ ఉన్నాం, అన్ని ప్రాంతాలను కూడా తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రధాన పార్టీ నేతలతో పాటు గ్రామస్థాయిలో కూడా నేతలంతా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికి కూడా ఈ మధ్యాహ్నానికే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా పంచాయతీ గ్రామ పంచాయతీల పునర్విభజన తర్వాత కొన్ని పంచాయతీల్లో 300-500 ఓట్లతో కూడా కొన్ని కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో కౌంటింగ్ ప్రారంభమైన గంటల్లోనే మెజారిటీ పంచాయతీల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది మొత్తానికి కూడా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛన జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కూడా మొత్తం పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. విడేశ్వరరావుతో మాంతే ఏమనంద్రతి మంచిర్యాల. కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. జిల్లాలోని 8 మండలాల్లో 133 గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్పై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓ టు యూ. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి 8 మండలాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే దీనికి సంబంధించి కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, బీబీపేట, రామారెడ్డి గ్రామాల్లో మొత్తం 164 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 31 సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. 1508 వార్డులకు గాను 484 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే మొదటి విడతలో 133 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు ఈరోజు నిర్వహిస్తున్నారు. దీనికి 688
మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1030 వార్డుల్లో 3006 మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1508 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 71 మంది స్టేజ్ 2 అధికారులు, 1659 మంది పోలింగ్ అధికారులు, అలాగే 1891 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులను నియమించడం జరిగింది. మొత్తం 3803 మంది పోలింగ్ సిబ్బంది ఇందులో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అయితే ఈ కామారెడ్డి జిల్లాలో జరిగే ఎన్నికలకు ఉమ్మడి జిల్లాల ఎన్నికల పర్యవేక్షణ అధికారి కృష్ణ జెడ్ చాంగ్తు ఈమె ఈరోజు పెద్దమల్లారెడ్డి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకోవాలని ఆమె తెలపడం జరిగింది. అయితే అధికారులకు కూడా పలు సూచనలు కూడా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకునేలా చేపట్టాలని చెప్పి చెప్పారు. అయితే ప్రస్తుతం మనం కామారెడ్డి ఉగ్రవాయి గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే సుమారు 30% పోలింగ్ అయిందని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. వేడి జర్నలిస్ట్ వినయ్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి జిల్లా. సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో నంగునూరు మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సరళిని కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. పలు గ్రామాల్లోని కేంద్రాల్లో ఓటర్లు చాంతాడంత క్యూలో నిలబడి ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తులో నిమగ్నమయ్యారు. చూపెట్టు.